నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో ఘనంగా కార్యరీష్టి యాగం ప్రారంభం. గోగర్భ తీర్థం కపిల తీర్థంలో టీటీడీ ఈవో సంకల్ప దీక్ష స్వీకరణ. శాస్త్రోక్తంగా యాగ నిర్వహణ, వరుణ జప కార్యక్రమాలు. ఈ నెల 17 నుంచి శ్రీ పద్మావతి దేవి వసంతోత్సవాలు. తిరుచానూరులో కోయిలాల్వార్ తిరుమంజనం. కల్పవృక్ష వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి విహారం. తిరుపతిలో వేడుకగా స్నపన తిరుమంజనం. తిరుపతిలో కోలాహలంగా గంగ జాతర. పొంగళ్లు అంబళ్లతో మొక్కులు తీర్చుకున్న భక్తులు. తిరుమలలోని పార్వేట మండపంలో కార్యరీష్టి యాగం ఘనంగా ప్రారంభమైంది. వర్షాలు సమృద్దిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని, సప్తగిరిల్లోని కోట్ల తీర్థాలు నీటితో పుష్కలంగా నిండాలనే సంకల్పంతో తిరుమల క్షేత్రంలో కార్యరీష్టి యాగాన్ని నిర్వహిస్తున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ యాగంలో భాగంగా తిరుమలలోని పార్వేట మండపంలో కలశ ప్రతిష్ట, కలశారాధన తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ దంపతులు యాగ సంకల్ప దీక్షను స్వీకరించారు. అంతకుముందు శ్రీవారి గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ప్రత్యేకంగా పూజలు జరిపిన దర్భ సమిధులను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి యాగశాలలో సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఋత్వికులకు నల్లటి దీక్షా వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం, ఇతర అధికారులు, యాజ్ఞికులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. రాష్ట్రమంతా గత సంవత్సరం అదేవిధంగా ఈసారి వర్షాభావం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతకుముందు 2017 సంవత్సరంలో సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా కార్యరీష్టి యాగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్యాణార్థం నిర్వహించింది. బ్రహ్మాండంగా ఆ సంవత్సరం వర్షాలు కురిశాయి. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం కూడా ఈ వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగుండాలి, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో 14 తేదీ నుంచి 18 తేదీ వరకు 5 రోజుల పాటు శాస్త్రోక్తంగా ఈ కార్యరీష్టి యాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 విజేంద్ర సరస్వతి వారి ఆశీస్సులతో ఈ కార్యరీష్టి యాగం టీటీడీ చేయడం జరుగుతూ ఉంది. ఎంతోమంది ఋత్వికులు, అర్చకులు వాళ్ళందరూ కూడా కామకోటి పీఠాధిపతి వారు ఇక్కడికి పంపడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం వరుణ జపం. అది కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుపతిలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అమృత వర్షిని రాగాన్ని ఆలపించినటువంటి కార్యక్రమం నాదైన రాజనం వేదిక దగ్గర ఈ 5 రోజుల పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ శాస్త్రోక్తంగా కార్యక్రమాలు ఈ 5 రోజుల పాటు అర్చకులు, ఋత్వికులు అంతా కూడా శాస్త్రబద్ధంగా పూర్తి చేసుకున్నట్లయితే తప్పనిసరిగా బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయనే నమ్మకం. ఏ విధంగా అయితే 2017 సంవత్సరంలో మన డ్యాంలన్నీ కూడా నిండిపోయి గంగా పూజ కార్యక్రమం కూడా మనం నవంబర్ నెలలో ఈ డ్యాంల దగ్గర వెళ్ళించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయని నేను భావిస్తూ ప్రజలందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఏ అయితే టీటీడీ ఈ కార్యక్రమం చేపట్టింది అవి తప్పనిసరిగా సక్సెస్ కావాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. అనంతరం తిరుపతిలోని కపిల తీర్థంలో వరుణయాగాన్ని వేదోక్తంగా ప్రారంభించారు. ఆళ్వార్ తీర్థం వద్ద శాస్త్రోక్తంగా వరుణ కలశ స్థాపన, ఆవాహన, గణపతి పూజతో హోమాలను ప్రారంభించారు. ఆపై టీటీడీ ఈవో సంకల్ప దీక్ష స్వీకరించగా ఋత్వికులు సంప్రదాయబద్ధంగా వరుణ హోమాలను, జపాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామి ఆలయంలో ఋష్యశృంగ శ్లోక పారాయణం, ఆస్థాన మండపంలో శ్రీ మహాభారతంలోని విరాట్ పర్వ పారాయణం, నాదనీరాజనం వేదికపై అమృత వర్షిని రాగాలాపన తదితర కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాల్వారు తిరుమంజనం జరిగింది. అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో అమ్మవారి గర్భాలయంతో పాటు ఉపాలయాల సన్నిధులను పలు రకాల మంగళ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనాలతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు అర్చకులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 4వ రోజైన మంగళవారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ విశేషంగా జరిగింది. స్వర్ణాభరణాలు పుష్పమాలలు ధరించిన స్వామివారు కోరిన కోరికలు తీర్చే కామితార్థ ప్రదాయుడిగా భక్తులను అనుగ్రహిస్తూ తిరుపతి మాడవీధుల్లో ఊరేగారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతలు అందజేసి తరించారు. బొమ్మలు చూడరే గోవిందుడు, కుంబరి నుంచి ముద్దు గోవిందుడు. బొమ్మలు చూడరే గోవిందుడు, కుంబరి నుంచి ముద్దు గోవిందుడు. బొమ్మలు చూడరే గోవిందుడు, కుంబరి నుంచి ముద్దు గోవిందుడు. ఇదేంద్ర ప్రభణం వందే రమ్యద మాదరమ్ముణే సమారంభ నాదయాముణ మధ్యమా మత్పదాచార్య వందే గురు పరంపరా యోనిత్య మధ్యుత పదాంబుజ తదేరాయణాయ వేణే అత్మద్గురు భగవదోత్తదగై గదింద. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి మంగళహారతులు ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమల క్షేత్రంలో శ్రీ పద్మావతిదేవి పరిణయోత్సవాలు సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అత్యద్భుతంగా జరగనున్న ఉత్సవాలు తొలి రోజైన వైశాఖ శుద్ధ నవమి నాడు నారాయణగిరి ఉద్యానవనం భక్తి పరవశంతో పరిడి వెళ్ళింది. ముందుగా సకల శోభితంగా అలంకరించిన శ్రీ మలయప్ప స్వామివారిని గజవాహనంపై శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పల్లకి పై కొలువు తీర్చి మేళతాళాల నడుమ ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి తీసుకొచ్చారు. భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో ఏర్పాటు చేసిన మండపంలో నిత్యనూతన వధూవరులైన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. అక్కడ అశేష భక్తకోటి తన్మయత్వంతో వీక్షిస్తుండగా ఎదుర్కోలు ఉత్సవం, పూలదండలు మార్చుకోవడం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కార్యక్రమాలను నయన మనోహరంగా నిర్వహించారు. తతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగు గాక. మోదముతో నొక్క మాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆది మూలమగుహరి ఆతుమ సేవించక. ఆది మూలమగుహరి. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆస్థానం నిర్వహించారు. వేదాలు, పురాణాలు, సంగీత రాగాలు, కవితలు, నృత్యాలను, నివేదనలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. పొంగళ్లను, అంబళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం భక్తులు మాతంగి వేషధారణలతో, డప్పు నృత్యాలు, కళా ప్రదర్శనలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని గంగమ్మను దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో చిన్న కొట్టాయం ఉత్సవం ఘనంగా జరిగింది. వైశాఖ పౌర్ణమి వరకు ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించడమే ఈ చిన్న కొట్టాయం ఉత్సవం విశిష్టత.
తిరుపతి శ్రీవారి సన్నిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేషంగా అభిషేకాలు జరిపారు. ఆపై పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వాసవి హోమం, గణపతి హోమం, నవగ్రహ హోమం, సుదర్శన హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామివారి ఆలయంలో టిటిడి ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హంసవాహన సేవ కనుల పండుగగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ కోనేటి రాయస్వామివారు వీణాపాణి అలంకరణలో హంసవాహనంపై ఊరేగుతూ భక్తుల మంగళహారతులు అందుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని పురాతన శ్రీ పంచాయతన శివలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం వేడుకగా జరిగింది. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి గోక్షీరం, పండ్ల రసాలు, మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. ఇక అనంతపురం నగర శివార్లలోని శృంగేరి శారదా మఠంలో శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామివారికి విశేషంగా అభిషేక సేవ జరిగింది. అత్యంత వైభవంగా నమక చమక రుద్ర పారాయణాదులతో చంద్రమౌళీశ్వరునికి జరిగిన అభిషేక సేవ భక్తులను ముగ్ధలం చేసింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తోన్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి, తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టిటిడి కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారి 611వ జయంతి మహోత్సవాలను టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి తాళ్లపాకలలో ఘనంగా నిర్వహించనున్నట్టు టిటిడి జేఈఓ లక్ష్మీకాంతం తెలిపారు. సోమవారం ఆయన తిరుపతిలోనే తన కార్యాలయంలో ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ బమిడిపాటి విశ్వనాథం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివార్ల ఉంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి సోమవారం ఆలయంలో ఉంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఉంజల్ మండపంలో కొలువుదీర్చారు. వేదం, గానం, నాదం నడుమ అర్చకులు స్వామి అమ్మవార్ల ఉంజల్ సేవను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆది దంపతులను సేవించి భక్తులు తన్మయులయ్యారు. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిల్లుతోంది. నగరంలోని పలు ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ సేవ రమణీయంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణ కిరీటం, స్వర్ణాభరణాలు, పరిమళ భరత పుష్పాలతో దివ్యాలంకరణ జరిపి ఉత్సవ మండపంలో కొలువుతీర్చారు. అన్నమయ్య ప్రాజెక్టు కళాకారులు శ్రీనివాసుణ్ణి కీర్తిస్తూ ఆలపించిన భక్తి సంకీర్తనాలాపనల నడుమ స్వామివారికి ఊంజల్ సేవను దివ్యంగా జరిపారు. సహస్ర దీపాల వెలుగుల్లో స్వామివారి వైభవాన్ని భక్తులు కనులారా తిలకించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే బంజారాహిల్స్లోని హరేరామ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణాలయ బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ రాధాకృష్ణులు, శ్రీ బలరామకృష్ణుల ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పుష్పాలతో అత్యంత మనోహరంగా అలంకరించిన ఉత్సవ మండపంలో ఉత్సవమూర్తులను కొలువుతీర్చారు. పలు రకాలైన మంగళ ద్రవ్యాలతో స్వామివార్లకు పంచామృతాభిషేకాలు జరిపిన పిదుప కుంకుమ, పసుపు, తులసి పలు రకాలైన మంగళ ద్రవ్యాలతో స్వామివార్లకు పంచామృతాభిషేకాలు జరిపిన పిదప పసుపు, కుంకుమ, తులసి మాలలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. తరువాత 108 పవిత్ర కలశాలలోని జలంతో స్వామివార్ల ఉత్సవమూర్తులకు అభిషేకాన్ని పూర్తి చేశారు. అనంతరం పలు రకాల పరిమళ భరత పుష్పాలతో నయన మనోహరంగా పుష్పార్చనలు చేశారు. భక్తులు హరే రామకృష్ణ నామస్మరణతో భజనలు చేస్తూ శ్రీకృష్ణుని కీర్తించి తరించారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో విశేషమైన రోజును పురస్కరించుకుని విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
గర్భాలయంలో కొలువు తీరిన పరమశివుని లింగరూపానికి అర్చకులు నమక చమకాలు పఠిస్తూ పాలు, పెరుగు, తేనె, తదితర ద్రవ్యాలు, పవిత్ర జలాలతో భక్తులు స్వయంగా స్వామిని అభిషేకించారు. ముక్కంటికి మంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించి తరించారు. అలాగే మల్లికార్జునగిరి వాణీనగర్లోని విజయ గణపతి ఆలయ ప్రాంగణంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో విశేషమైన రోజుని పురస్కరించుకుని అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వివిధ రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించిన పిదప నాగాభరణాలు, కవచాలు, విభూది, పూలమాలలతో అలంకరించి పరమేశ్వరునికి సహస్రనామార్చనలు చేశారు. చామంతి, గులాబీ, మల్లె, తామర తదితర విశేష పుష్పాలతో స్వామికి అర్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆశ్రిత భక్తవత్సలుడు, అపార దయాసముద్రుడు శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీక అయిన నృసింహుడు శాంత స్వరూపంతో అనుగ్రహిస్తున్న దివ్యక్షేత్రం పెంచలకోన. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ఇక్కడి పెనుశిల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం విరాజిల్లుతోంది. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం. చత్రవటిగా పేరొందిన నృసింహ క్షేత్రం ఉగ్ర నారసింహుడు శాంతించిన పుణ్య ప్రదేశం. చెంచుల ఆడపడుచుగా శ్రీ మహాలక్ష్మి, అల్లుడిగా నరసింహస్వామి అనుగ్రహం. చెంచులక్ష్మిని పెనవేసుకుని ఏకశిలా రూపంలో స్వామివారి దివ్య దర్శనం. గొల్లవారికి తొలి దర్శన భాగ్యాన్ని వసగిన కరుణాంతరంగుడు. కొండ కోనల్లో ప్రకృతి రమణీయతలతో ఆకట్టుకునే వైష్ణవాలయం. నవనారసింహ క్షేత్రాల్లో ప్రసిద్ధ దేవాలయంగా వెలుగొందుతున్న నృసింహధామం. ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేతంగా నరసింహస్వామివారి అభయ ప్రదానం. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోనలో నెలవైన పెనుశిల క్షేత్ర ప్రాశస్త్యమిది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో విశిష్టమైన అవతారం నృసింహావతారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం భువిపై ఆవిర్భవించిన దివ్య భవ్య హరియవతారం నరసింహ స్వరూపం. భక్త ప్రహ్లాదుని భక్తి తత్పరతకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో ప్రహ్లాదుడి తండ్రి రాక్షస రాజైన హిరణ్యకశ్యపుణ్ణి సంహరించి ఉగ్ర స్వరూపంతో వెలుగొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాడు. ముల్లోకవాసులు, దేవతలు శ్రీహరి ఉగ్ర స్వరూపాన్ని భరించలేమని శ్రీ మహాలక్ష్మిని వేడుకోగా ఆ తల్లి చెంచులక్ష్మి రూపంలో స్వామివారిని ఆకర్షించి స్వామివారు శాంతించేలా చేస్తుంది. అమ్మవారిని మోహించిన ఉగ్ర నరసింహస్వామివారు చెంచులక్ష్మిని పెనవేసుకుని ఏకశిలపై దర్శనమిచ్చే అరుదైన పుణ్యక్షేత్రమే పెంచల కోన. స్వామి, అమ్మవార్లు పెనవేసుకుని ఉండడం వల్ల ఈ ప్రాంతానికి పెనుశిలగా పేరు వచ్చింది. ఇంతటి విశేషమైన స్థల పురాణంతో అలరారుతున్న పెంచలకోన శ్రీ నృసింహస్వామివారి ఆలయం తర్వాతి కాలంలో ఎందరో ఋషులకు, తపోవనులకు ఆలవాలమై వెలుగొందింది. సుందరమైన ప్రకృతి రమణీయతల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో పర్వత పాదభాగంలో మనోహరంగా దర్శనమిచ్చే పెంచలకోన క్షేత్రం భక్తుల పాలిట ఆధ్యాత్మిక పుణ్యధామంగా శోభిల్లుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర, మేనకల కుమార్తె శకుంతలను కణ్వ మహర్షి సంరక్షించినట్లు ఐతిహ్యం. అందుకే ఇక్కడ ఉన్న పర్వత శిఖరాల పైభాగం నుంచి కిందకు జాలవారే వర్షపు నీరు నదిగా మారి కణ్వ నదిగా ప్రవహిస్తోందని, ఈ నదే కాలక్రమంలో కండలేరు జలాశయంగా రూపాంతరం చెందినట్లు చరిత్ర. ఈ కండలేరుకు ఆవలిగట్టుపై శ్రీ ఆదిలక్ష్మి ఉపాలయం పూజనీయంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇక పెంచలకోనకు సమీపంలో ఉన్న గోనుపల్లె గ్రామంలో ఆవులు మేపుకునే గొల్లలకు శ్రీవారు తొలి దర్శనం ఇచ్చారట. అందుకే ఆ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటికి భక్తులు పెంచలకోన సందర్శనకు వచ్చినప్పుడు ముందుగా గోనుపల్లెలోని గొల్లబోయేని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇక ఈ క్షేత్రానికి సమీపంలో ఉన్న మరో పురాణ ప్రసిద్ధ ప్రాంతం భైరవకోనలోని నీటి గుండంలో నేటికి పెంచలకోన నృసింహుడు తెల్లవారుజామున స్నానాది అనుష్ఠాన ప్రక్రియలు ఆచరిస్తారని ఐతిహ్యం. ఆ సమయంలో సప్త ఋషులు స్వామివారికి దివ్య ఛత్రాలు పట్టేవారని పురాణోక్తి. అందుకే ఈ ఆలయం ఛత్రావటి క్షేత్రంగా కూడా వినితికెక్కింది. ఇక పెంచలకోనకు క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామివారు నెలవై ఉన్నారు. ఇక్కడ స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటే సత్సంతానం లభిస్తుందని విశ్వాసం. ఇందుకు గుర్తుగా పెనుశిల నృసింహుడి కటాక్షంతో సంతానం పొందిన దంపతులు తమ పిల్లలకు పెంచలయ్య, పెంచలమ్మ అని పేర్లు పెట్టుకోవడం సంప్రదాయం. ఇక నవగ్రహ దోష పరిహార ధామంగా కూడా పెనుశిల భాసిల్లుతోంది. ఆ స్వామి దయ ఉంటే సర్వ శుభాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే మహావిష్ణువు తేజోమయ నృసింహావతారంలో భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న
పెంచలకోన క్షేత్రంలో ఏటా వైశాఖ మాసంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చి శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత పెనిసిల నృసింహుడి శుభాశీస్సులు పొందుతూ ఉన్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 29,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.